Hi Andy, welcome to Maya's Cooking Hub. Nenu mee Mounika. ఈ రోజు మన ఛానల్లో ఉసిరికాయ ఊరగాయ అండి. ఉసిరికాయ అనేది మనకు ఎప్పుడు దొరకదు కదండి. దొరికేటువంటి టైంలోనే ఇలా ఊరగాయలాగా చేసుకొని మనము దీనిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా సరే చేసుకోవచ్చు అండి. దీనికోసము నేను 1/2 కిలో వరకు ఉసిరికాయలను తీసుకున్నానండి. మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టము, మీకు అవైలబుల్గా ఉన్నంత వాటిని తీసుకోవచ్చు అండి. ఇలా వీటిని 2 టైమ్స్ వరకు కడిగి నీట్గా తడి ఏవి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచానండి. తుడిచిన తర్వాత ఇక్కడ మనకు లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ లైన్స్ దగ్గర మనము చాక్తో కట్ చేస్తే మనకు ఈజీగానే కట్ అయిపోతుందండి. నేను వీడియోలో కట్ చేస్తాను కదా, ఇలా కట్ చేసి వీటన్నింటినీ సపరేట్ చేసుకోవాలండి. ఇవి పెద్దగా ఉంటే మనకు మిక్సీ పట్టడం కష్టమవుతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు తడి ఏవి లేకుండా కొంచెం సేపు ఆరబెట్టి పెట్టుకుందామండి. ఇలా ఇవి ఆరిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కొలతేసుకోవాలండి. మనము నేను కొలతేసుకుంటే నాకు ఒక కప్పు వరకు ఫుల్గా వచ్చాయండి. ఇలా నిండా తీసుకోవాలి మనం కప్పుకి. ఒక కప్పు ఉసిరికాయలకి మనము 1/2 కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ని తడి ఏవి లేకుండా నీట్గా తుడుచుకొని తీసుకుందామండి. దీంట్లో ఉసిరికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము పక్కకు తీసి పెట్టుకున్నటువంటి సాల్ట్లో నుండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మనము కచ్చా పచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే మిక్సీ జార్లోకి మిగిలినటువంటి ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని సాల్ట్ అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి. మనము ఈ ఉసిరికాయ ఊరగాయలో సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి దీన్ని యూజ్ చేసే రెసిపీస్లో మనము సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉసిరికాయ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని అన్నింటినీ కూడా పూర్తిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఉప్పుము పసుపు కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనము దీన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ సీసాన్ని తీసుకోవాలండి. స్టీల్ కానీ వేరే మెటల్ ఏవి కూడా యూజ్ చేయకూడదండి. గ్లాస్ సీసాలో మనము ఈ ఊరగాయని పెట్టుకుంటూ కింది వరకు నొక్కుకుంటూ పెట్టాలండి. మధ్యలో ఎయిర్ బబుల్స్ లాంటివి ఏవి లేకుండా కూడా మనము నొక్కుకుంటూ రావాలి. అలా ఎయిర్ బబుల్స్ ఉంటే పచ్చడి నల్లగవ్వడము లేదా పాడవడము అవుతూ ఉంటుంది. అందువల్ల ఇలా టైట్గా నొక్కుకుంటూ సీసాలో పెట్టుకున్న తర్వాత మూత టైట్గా పెట్టుకుని దీన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. దీన్ని యూజ్ చేసేటప్పుడు మనము స్పూన్ లాంటివి కూడా ఇందులో పెట్టి ఉంచకూడదండి. స్పూన్ అనేవి ఎప్పటికప్పుడు తీసేస్తూ రావాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని ఈ తొక్కుతో మనము పులిహోర, పచ్చడి, పప్పు ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. వీటికి దీంతో ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీస్ని నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఉసిరికాయలు ఉంటే వెంటనే తొక్కులాగా మార్చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని ఎక్కువ రెసిపీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ టచ్